భారతీయ జనతా పార్టీ మీద మహిళా పోరాటం ఆరంభమవుతుంది అనుకుంటా. ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య మొన్ననే, అంటే ఇప్పుడు ఈడీ విచారణలో ఉన్నాడు ఆయన, అలాగే ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి హేమంత్ సోరెన్ భార్య ఇద్దరూ కలవడం అన్నటువంటిది కీలక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎక్కడైతే వీళ్ళిద్దరూ కూడా మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెనక జార్ఖండ్ మొత్తం నిలిచి ఉందని జేఎంఎం అధినేత జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పేర్కొన్నారు. శనివారం ఆమె అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ని కలిసి సంఘీభావం తెలిపారు. జార్ఖండ్లో 2 నెలల క్రితం ఏం జరిగిందో ఢిల్లీలోనే అదే జరిగింది. నా భర్త హేమంత్ సోరెన్ని జైలుకు పంపారు, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ని పంపారు, సునీత కేజ్రీవాల్ బాధను పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను, ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరం నిశ్చయించుకున్నాం అని సమావేశం అనంతరం వాళ్ళిద్దరూ కూడా చెప్పారు. అంటే భర్తలు చేసినటువంటి తప్పులని పక్కకి తీసుకెళ్లాలంటే భవిష్యత్తులో ఇప్పటికే ఎవడు తినట్లేదు అనే స్టేజ్ తెచ్చారు, ఎందుకు తినకూడదు అనే స్టేజ్ తెస్తారనుకుంటే వీళ్ళంతా కలిసి ఫ్యూచర్లో.